తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారా అంటే, నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు చూస్తే అవునని అంటున్నారు విశ్లేషకులు. మంగళగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్లను కాదని బీసీలకు టికెట్ కేటాయించడం, రాబోయే రోజుల్లో ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు అనే దానికి ఇది శాంపిల్ మాత్రమే. 30 నుంచి 40 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఎవరు, ఆళ్ల రామకృష్ణారెడ్డి భవిష్యత్ వ్యూహాలు ఏమిటి అన్న దానిపై స్పెషల్ స్టోరీ మీకోసం. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. మంగళగిరిలో పద్మశాలి వర్గానికి చెందిన హేమహేమీలు 3 వైసీపీలోనే ఉన్నారు. ఇటీవల టీడీపీ నుంచి వచ్చి ఆప్కో చైర్మన్ గా కొనసాగుతున్న గంజి చిరంజీవి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల వైసీపీలోనే ఉన్నారు. వారిలో మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ స్థానం ఇప్పటికే కేటాయించారు, అయినా అధిష్టానం అది ఇస్తే పోటీకి సిద్ధమంటున్నారు. అలాగే కాండ్రు కమల కూడా, నేనేం తక్కువ కాదు, నేను కూడా లిస్టులో ఉన్నాను అని ప్రకటించేశారు. అయితే వారిలో ఒకరికి టికెట్ ఇస్తారా లేదా కొత్త వ్యక్తిని తెర మీదకి తీసుకొస్తారా అన్న దానిలో క్లారిటీ లేదు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన గంజి చిరంజీవికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళగిరిలో రాజకీయాలు చకచకా మారడంతో టీడీపీ కూడా పునరాలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం తరపున బీసీ అభ్యర్థికి సీటు కేటాయిస్తారా లేదా పొత్తులో భాగంగా జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లికి అదృష్టం వరించనుందా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పునర్వైభవం పొందడానికి ఏఐసీసీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా వైఎస్ షర్మిలను ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు అప్రోచ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు షర్మిల కాంగ్రెస్ తరపున ఆంధ్ర రాజకీయాలకు వస్తుందంటూ చేసిన ప్రకటన ఆంధ్ర రాజకీయాల్లో కాకరేపుతుంటే, త్వరలో రాహుల్ ప్రియాంకలు ఆంధ్రలో పర్యటించి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రత్యేక హోదా వరకు మద్దతివ్వనున్నారు. అలాగే షర్మిలతో ఉన్న సన్నిహిత సంబంధాలు కారణంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరి పీసీసీ పగ్గాలు చేపడతారా, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతారా అన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.